సిఎస్ఎల్సెక్ జిల్లా సేవా ప్రముఖు ఉన్నారు. అదే విధంగా మన తెలంగాణ వియోచన ఏదైతే ఉత్సవాలు చేస్తున్నామో వన్ ఇయర్ ఈ దానికి జిల్లా సంయోజకుడు కూడా ఉన్నారు. ఈ వన్ ఇయర్ కార్యక్రమాలు ముందుండి అతను అన్ని ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్తారు. సురేందర్ రెడ్డి గారిని జెండా ఆవిష్కరణ చేయను కోరుతున్నాను. మొదట వందే మాతరం తోటి స్టార్ట్ చేస్తాము. అందరు కూడా ఇక్కడికి చేరుకోవాలని మనవి. भारत माता की जय. भारत माता की जय. వెంకటేజీ వెంకటేజీ చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా ఉన్నారు. దీని సభ్యులు వినిపించుకోవద్దు. అయితే మీరు నా ఈ తెలంగాణ విమోచన దినం ఈరోజు పర్టికులర్గా దాని కొన్ని ప్రదేశాల్లో సమైక్యత దినమని విలీన దినమని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఇది తెలంగాణ అన్నప్పుడు ఇది అందరికీ ఒకటే వర్తించాలి. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఏది విలీన దినం
ఇప్పుడే ఈ సంవత్సరం నుంచి ఎందుకు చేయవలసి వచ్చిందో వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాలకులు ఇన్ని సంవత్సరాల నుంచి లేదు. అయితే మా అనుభవాలు ఏంటంటే తెలంగాణలో మా విలేజ్ కాస్త ఒక రిమోట్ విలేజ్. అక్కడ మా ఊర్లో ఒక్కటే ఏది ఒక ముస్లిం ఇల్లు ఒకటే ఉండేది. పేరు పెట్టి అనకూడదు కానీ నేను అనవలసి వస్తుంది. ఆ ఒకటే ఉండేది. మా ఊర్లో ఒక ఐదుగురు ఏది కాస్త ఉన్నత కులాల వారు ఉండేవారు, బ్రాహ్మణ్స్ రెడ్డిస్ వీళ్ళు. ఆ ఐదుగురు కులాలు కూడా రజాకారులు ఒకరోజు మార్నింగ్ ఉదయమే రజాకారులు వస్తున్నారని వార్త వస్తే అందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో తలదాచుకోవటం జరిగింది. వాళ్ళ ముస్లింల ఇంట్లో తెలుసు కదా, వాడు ఎందుకు పరిచరానోడు వాళ్ళ ఇంట్లోకి పోయి తలదాచుకోవాల్సి వచ్చింది. తర్వాత మా పక్క విలేజ్లో కూడా దారుణ మరణకాండ జరిగింది. అక్కడ తెలిసిందా ఇటువంటి ఘోరాలు తెలంగాణ అంతటి కూడా ఎన్నో జరిగినాయి. వరంగల్లో బైరాన్పల్లి చాలా ఫేమస్, బైరాన్పల్లిలో జరిగినటువంటి సంఘటనలు అందరినీ కలిసి వేసినాయి. తర్వాత నల్గొండలో సూర్యాపేటలో కూడా చాలా దారుణాలు జరిగినాయి. ఆ యొక్క దారుణాల నుంచి 1948 17 సెప్టెంబర్ నాడు మనది తెలంగాణ, తర్వాత మా కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాలు ఈ విధంగా మన తెలంగాణ స్టేట్ హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు అప్పుడు హైదరాబాద్ స్టేట్లో విలీనమై ఉండే కలిసి ఉండేటి అవి. తర్వాత ఈ యొక్క స్వాతంత్రం వచ్చి ఇవన్నీ బైపడ్డేట్ అయిన తర్వాత తెలంగాణ 48 మనకు స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే తెలంగాణకు 1948 సెప్టెంబర్17 మాత్రమే. అప్పటి వాళ్ళు మనిప్పటికీ కూడా చాలా ఘోరాలు నరకాలు అనుభవించి చాలా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞాపకాలు కూడా మనం ఇక్కడ పంచుకుందాం. వారి వారి జ్ఞాపకాలను ఇక్కడ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజటి మన ముఖ్య అతిథి నారాయణ గారు మనకు కొన్ని సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు 17 నాడు మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది. ఈ తరంలో వారికి ఎందుకు జరుపుతున్నాము అన్న విషయమే అవగాహన లేదు. కారణం నిన్న మొన్నటి వరకు కూడా మనలో చాలామందికి విషయం తెలియదు. 17 నాడు అసలు ఎందుకు జెండా ఎగరేస్తాం? 15 ఆగస్టు నాడు మనం ఎగిరేసాం కదా, స్వాతంత్రం వచ్చింది కదా మనకి, మరి ఇదేంది ప్రత్యేకంగా చేయడం, దీని గురించి కొట్లాడడం దీనికి? ఇది రాజకీయ రంగము దీనికి కొనుక్కొని రాజకీయంగా మార్పు చెందింది. వాస్తవానికి చూస్తే మన భారతదేశ స్వాతంత్ర చరిత్ర మనం చూసుకుంటే ఎంతోమంది మహానుభావులు దేశం గురించి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, రక్తదర్పణం చేశారు, ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మనకు 1947 ఆగస్టు 14 రాత్రి స్వాతంత్రం మనకు సిద్ధించింది. నెక్స్ట్ డే పొద్దున మనము జెండా ఎగిరేసుకున్నాము. అదే పరంపరగా మనం 15 నాడు జెండా ఎగిరేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. కానీ అలాంటి సమయంలో భారతదేశం మొత్తం కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి జెండా వందనం జరుపుకుంటున్న సమయంలో మన హైదరాబాద్ ఎస్టేట్ ఏదైతే ఉందో, అప్పట్లో హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు దీన్ని, ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టుగా కర్ణాటకలో ఉండే ఒక 3 జిల్లాలు, తర్వాత మహారాష్ట్రలో ఒక 5 జిల్లాలు, తెలంగాణలో పూర్వపు జిల్లాలు 9 జిల్లాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇవన్నీ కూడా నిజాం పాలనలో ఉండేవి. కానీ ఈ హైదరాబాద్ మరాఠవాడ మరాఠా ఏరియా తర్వాత కర్ణాటక సంబంధించిన ఈ ప్రాంతాల్లో స్వాతంత్రం జరుపుకునే పరిస్థితులు లేని రోజులవి. మనం త్రివర్ణ పతాకాన్ని చూసే పరిస్థితి కూడా లేని రోజు ఆ రోజు. అంటే మన పరిస్థితి ఏంటంటే దేశం మొత్తం కూడా స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఇంకా అదే దాసర శృంఖలాల్లో జీవిస్తూ మగ్గుతున్నాం అన్నట్టు ఆ సమయంలో. తర్వాత దీనికి మనము 17 సెప్టెంబర్ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరము 1 నెల 2 రోజుల తర్వాత, అంటే 11 నెలల 2 రోజుల తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. అంటే 1948 మనకు స్వాతంత్రం లభించింది. దీనివల్ల జరిగింది అంటే నిజాం పాలన నుండి మనకు విముక్తి లభించింది. మరి విముక్తి అని ఎందుకు అంటున్నామండి ఈరోజు?
ఇంతకు ముందు ఈ మధ్య మన పెద్దవాళ్ళు చెప్పారు విలీనమనం సమైక్యతనం ఏదో చెప్తా ఉన్నారని. కానీ విముక్తి అని ఎందుకు వస్తుంది అని అంటే, ఆ రోజు చరిత్ర మనం కనుక చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత హోమ్ మినిస్టర్గా వారు ఉన్నప్పుడు మన హైదరాబాద్ మీద పోలో యాక్షన్ అని పోలీస్ యాక్షన్ తీసుకొని విలీనం చేయబడింది. అంటే విలీనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, భారతదేశం మొత్తంలో కూడా 520 ఆస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యే వాటిల్లో 3 తప్పితే మిగిలిన వాటి అన్నింటినీ విలీనం చేశారు. ఇవన్నీ కూడా సమ్మతించి భారతదేశం యొక్క సంస్థానంలో కలిశారు. మిగిలిన 3 ఏమున్నాయండి అంటే, ఒకటి జూనాగఢ్, హైదరాబాద్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. దీని కారణం ఏంటి? హైదరాబాద్లో తీసుకుంటే 85% పైన హిందువులు, ఒక 10% వరకు ముస్లింస్ ఉండేవారు. రాజు మాత్రం ముస్లిం రాజు ఉండేవాడు. జూనాగఢ్ పరిస్థితి అదే, హిందువులు ఎక్కువ, రాజు మాత్రం ముస్లిం ఉండేవాడు. కాశ్మీర్ని తీసుకుంటే ముస్లింస్ ఎక్కువ, హిందూ రాజు ఉండేవారు. కాబట్టి వీటన్నింటినీ కూడా ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు నెహ్రూ గారు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నెహ్రూ గారు లేని సమయంలో ఇక్కడ జరుగుతున్న దాష్టికాల్ని చూసి బాధపడి ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారు పోలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 13 నుండి మన దగ్గర ఏదైతే సైనిక చర్య జరిగిందో 17 నాడు మనకు స్వాతంత్రం లభించింది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మనకు సెప్టెంబర్ 12 నాడు జిన్నా చనిపోతే ఇక్కడ కూడా వాళ్ళు సంతాప సభలు నిర్వహించిన రోజులు ఉన్నాయి. జిన్నా దేశాన్ని విడగొట్టాడు, అయినా సరే ఆయన సంతాప సభలు ఇక్కడ నిర్వహించాడు. ఇక్కడ మొత్తం ఈ స్టేట్ని మొత్తం కూడా పాకిస్తాన్లో కలపాలను, లేదంటే ముస్లిం కంట్రీగా డిక్లేర్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఈ నిజాం పాలన జరిగింది. అయితే మనం చూసినట్టయితే పాకిస్తాన్ విడబడింది, అటు బంగ్లాదేశ్ విడిపోయింది, తూర్పు తర్వాత పశ్చిమ ప్రాంతాలని రెండింటినీ కూడా ఏమన్నారంటే పాకిస్తాన్ అన్నారు. ఈ దక్షిణ పాకిస్తాన్ అని డిక్లేర్ చేయాలని చెప్పేసి ఈయన కోరిక, అది కాకూడదు అనేసేసి అప్పుడు పోలో యాక్షన్ జరిగింది. దీనికి ముందు మన చరిత్ర తీసుకుంటే, ఎప్పుడైతే మన ఏ దేశమైనా సరే తన చరిత్రను మర్చిపోతే గతం ఉండదు. కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోవాలి, దీని గురించి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జనరేషన్కి చరిత్రనే తెలియదు. మనం ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి ఏముంది అంటే, నిజాం పాలన తప్పితే ఇంకేం కనబడదు. దానికి ముందు రాజులు లేరా అంటే ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు మనకి దీనికి ముందు. దాని తర్వాత ఇక్ష్వాకులు పాలించారు మనల్ని, ఇక్ష్వాకుల తర్వాత వచ్చేసి విష్ణుకుండలు, ఆ తర్వాత కాకతీయులు వచ్చారు. కాకతీయుల తర్వాత మొఘల్ సామ్రాజ్యం నుండి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ నిజాం ప్రభుత్వం. నిజాంలలో 7 ఉన్నారు, 7 ఆరో వాడు తప్పితే మిగిలిన అందరూ రాక్షసులే. అందులో 7 నిజాం మాత్రం తీవ్రమైన రాక్షసుడు అన్నాడు. ప్రతి ఒక్కరిని హింసించాలని, హిందువుల పండుగలు చేసుకోవాలన్నది కష్టమే, హిందీ మాట్లాడాలన్నా కష్టమే, మరాఠీ మాట్లాడాలన్నా కష్టమే, తెలంగాణలో తెలుగు మాట్లాడాలన్నా కష్టమే, కర్ణాటకలో కన్నడ మాట్లాడాలన్నా కష్టమే. అంటే మన మాతృభాషను మనం మాట్లాడదు, ఓన్లీ ఉర్దూ మాత్రం మన మీద రుద్దేవాళ్ళు. మనకు పేపర్లు వచ్చినా ఉర్దూలోనే వచ్చేది. ఈ విధంగా చూసుకుంటే 3 రాష్ట్రాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఎన్నో దాష్టికాలు జరిగినాయి. వాటిలో కొన్ని ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా పరకాల గురించి చెప్తాం. పరకాలలో వాళ్ళు గస్తీగా ఉండేవాళ్ళు, రజాకారులు వస్తున్నారన్న సమయం, ఆ గస్తీగా ఉన్న వాళ్ళు ఈ విధంగా వాళ్ళని కాపాడుకుంటున్నారనేసి ఆ మొత్తం ఊరి మీద మొత్తం రజాకారులు పడి 960 మందిని చంపేశారండి ఒక్కసారి. స్త్రీలను మానభంగం చేశారు, పిల్లల్ని చంపేశారు, పెద్దవాళ్ళని చంపేశారు, ముసలి వాళ్ళని చూడలేదు, చిన్నపిల్లల్ని చూడలేదు. వాళ్ళు అప్పుడే 303 గన్స్ వచ్చే వాళ్ళ కార్డియంలో, అవి ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? వీళ్ళందరూ 960 మందిని లైన్లో నిలబెట్టి ఒక్క బుల్లెట్తో ఎంతమందిని చంపొచ్చు అని ప్రాక్టీస్ చేశారండి. ఒకరి తర్వాత ఒకరిని నిలబెట్టి ఒక బుల్లెట్తో కొడితే 4 వస్తారా అనేది ప్రయత్నం చేసి అట్లా పోటీ పడి చంపారు. 960 మందిని చంపేసి కుప్పలుగా వేసేసి వాళ్ళని, ఆడవాళ్ళని బతకమ్మాడిచ్చారు, వివస్త్రాలని చేసి బట్టలు కూడా తీసి బతకమ్మాడిచ్చారు వాళ్ళ చుట్టూ. ఇలాంటివి చూస్తే ఘోరమైన నికృష్టమైనటువంటి పరిస్థితులు మనం ఆ రోజు మన పంజాగుట్టలో ఒక కుటుంబం మీద పడి తల్లి బిడ్డల్ని వాళ్ళ ఇంటి వాళ్ళ ముందే చేర్చేశారు. ఇలాంటివి చాలా సంఘటనలు మనకు కనబడుతుంటాయి. మనకు నైజాం మంచివాడని చెప్తారు, యూనివర్సిటీ కట్టారని చెప్తారు, రోడ్లు వేసాడు, ఆర్టీసీ వచ్చింది, ఇవి మాత్రమే చెప్తారు. కానీ ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటో మనకు చెప్పరు, మనకు ఆ చరిత్ర తెలియదు. మనం కనుక చూసుకుంటే యూనివర్సిటీ కట్టారండి, యూనివర్సిటీలో ఏముండేది? ఉర్దూని డెవలప్ చేయడానికి మాత్రమే ఉండేది. యూనివర్సిటీలో మన హిందువులు చదువుకోవాలంటే పంచ కట్టుకొని వెళ్ళకూడదు, కుర్తా వేసుకొని వెళ్ళకూడదు, షేర్వాణి వేసుకొని వెళ్ళాలి, టోపీ పెట్టుకొని వెళ్ళాలి. అలా వెళ్ళని వాళ్ళని యూనివర్సిటీలోకి రానిచ్చేవాళ్ళు కాదు.
అట్లా మేము రాము అని మొండిగా స్ట్రైక్ చేసిన వాళ్ళందరినీ మూడు నెలలు బయట రోడ్డు మీద నిలబెట్టారు. యూనివర్సిటీలో కాలు పెట్టనివ్వలేదు. వాళ్ళు షేర్వాని వేసుకున్న వాళ్ళని మాత్రమే యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఉర్దూలో మాత్రమే చదువుకోవాలని చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే ఈ చరిత్రంగా రాస్తే లక్షల పుటలు కూడా సరిపోవేమో అనిపిస్తుంది అన్నమాట. అట్లాగే జలియన వాలాబాగ్ ఎక్కడైతే జరిగిందో అట్లాగే మన దగ్గర బైరాన్పల్లి మినీ జలియన వాలాబాగ్ అంటారు. ఎందుకనంటే ఆ ఊరు మీద పడి మొత్తం ఊర్లో డ్యూటీ చేసి అందరినీ కాల్ చేసి చంపేసి ఆడవాళ్ళని చెరిచి ఘోరమైన పరిస్థితి అసలు బైరాన్పల్లి మనకు చరిత్రలో ఉంది. అదేవిధంగా తీసుకుంటే సైదాబాద్ అని మనకు బీదర్ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఏడుగురు బ్రాహ్మణులు పూజలు పునస్కారాలు చేసుకుని వాళ్ళు నడిచొస్తుంటే వాళ్ళకి ఎదురుగా రజాకాలు కనబడతారు. వాళ్ళని పట్టుకొని అందులో ఇద్దరు తప్పించుకొని పోతే ఐదుగురిని చెట్టుకు వేలాడదీసి కింద మంటలు పెట్టి వాళ్ళని చంపేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు. కాబట్టి ఈ చరిత్రను ఏదైతుందో మన నెక్స్ట్ తరాలకు మనం అందించే ప్రయత్నం చేస్తామని ఈ సంవత్సరం మొత్తం కూడా 75 సంవత్సరాలు పోయిన సంవత్సరం వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. దానికి అమృతోత్సవాలు చేశారు. అదేవిధంగా 48 మనకు వచ్చిన స్వాతంత్రం ఈ సంవత్సరం 70 సంవత్సరం పూర్ణమవుతుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 నుండి వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించాలనేసి మనము నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలనే పేరుతో మనం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మొదటి ఉత్సవం ఇది. దీని తర్వాత నవంబర్లో మనకి యువ సమ్మేళనం ఒకటి, మన జిల్లా మొత్తంలో ఒక యువ సమ్మేళనం 5 నుండి 6 వేల యువకులతో ఒక సమావేశం నిర్వహించాలని నిర్ణయం జరిగింది. ఆ విధంగా తర్వాత జనవరిలో 1వ తారీఖు నుండి 15 వరకు జనజాగరణ ఉత్సవం. దాంట్లో ప్రతి ఇంటికి వెళ్తాము, విషయాన్ని మనం తెలియజేస్తాం. అసలు సెప్టెంబర్ 17 ఎందుకు, మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, నిజాం పాలన ఎలా ఉంది, ఈ విషయాన్ని మనం తెలియజేయాలి. దానికి సంబంధించి మనకు సాహిత్యం వస్తుంది, వాళ్ళకి అందిస్తాం, మనము చెప్తాము. ఈ జనజాగరణ అందరూ పాల్గొనాలి. ఆ తర్వాత ఫిబ్రవరిలో మనకు ఇంకో కార్యక్రమం ఉంది. దాంట్లో ఎమినెంట్ పర్సన్స్తో ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత సంపూర్ణంగా సెప్టెంబర్ 17 నాడు వచ్చే సంవత్సరం పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ సంపూర్ణమవుతాయి. జై హింద్. వేదాంత రామన్ గారు ఒక చిన్న విషయాన్ని మనకు అందిస్తారు. మాది మా స్వస్థలం తెనాలండి. నేను 81 నుంచి ఇంకా హైదరాబాద్ ఉంటున్నాను. మా పెద్దవారు ఒక ఆయన ఉండేవారు, దోమగొండ వెంకటరామ శేషాచరప గారిని. ఆయన 1942 స్వయం సేవకైన ఆయన. వాళ్ళ అప్పగారు మదిలిలో ఉండేవారు. మదిలి అంటే తెలంగాణ ప్రాంతంగా చూస్తుంది. వాళ్ళ కొంచెం భూవసతి ఉండేది ఆ రోజుల్లో. ఈ రజాకారులు వాళ్ళ ఇంట్లో చొరబడి 100 ఆవులను చంపేశారండి. ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మా బావగారు 100 ఆవులను చంపేశారు రజాకారులు. విషయం చెప్తారని చెప్తాను. జై హింద్.